హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిణి. జబర్దస్త్ కమెడియన్, ఒక మాజీ కమెడియన్ కిరాక ఆర్పి జబర్దస్త్ మీద అనేక విమర్శలు చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్ సంబంధించిన ప్రొడక్షన్ సంస్థ మల్లెమాల, ఈ మల్లెమాల మీద ఆయన విమర్శలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. వాటి మీద రియాక్ట్ అవ్వడానికి లెజెండరీ కమెడియన్, మాజీ మంత్రి, అలాగే మాజీ పొలిటీషియన్ బాబుమోహన్ గారు కూడా ఈరోజు ఒక మీటింగ్లో రియాక్ట్ అయ్యారు, ఒక ఇంటర్వ్యూలో. సో ఆయన ఏమన్నాడు, అసలు కిరాక్ ఆర్పి ఎందుకు జబర్దస్త్ తోటి లడాయి పెట్టుకున్నాడు, దీని వెనక ఏముంది అనేది ఒకసారి మనం చూద్దాం. కిరాక్ ఆర్పి ఈయన మాట కానీ ఈయన తీరు కానీ జబర్దస్త్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే ఒక విధమైన హడావుడితోటి, ఉద్రేకంతో ఉంటుంది. సో కమెడియన్గా జబర్దస్త్లో మంచి పేరే తెచ్చుకున్నాడు. సో చాలా కాలంగా జబర్దస్త్లో ఆయన కమెడియన్గా చేశాడు. ఇంతకాలం చేసిన తర్వాత ఆయన జబర్దస్త్ నుంచి ఏవో వివాదాల వల్ల బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మరొక ఛానల్లో జీ తెలుగులో కూడా ఒక ప్రోగ్రామ్ అదిరింది అని చెప్పేసి ఆ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేశాడు. తర్వాత ఆయన ఇక అది కూడా మానేసి చివరికి ఒక ఈ నెల్లూరు చేపల పులుసు అని చెప్పేసి ఒకటి పెట్టుకొని ఆ విధంగా ఒక బిజినెస్ని డెవలప్ చేసుకున్నాడు. దాన్ని కూడా ఫ్రాంచైజీస్గా వేరే వేరే చోట్ల కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. సో ఈ విధంగా తన బిజినెస్ చేసుకుంటూ ఉన్న వ్యక్తి సడన్గా పాలిటిక్స్ మీద ఆయన వ్యాఖ్యానించడం స్టార్ట్ చేసి చివరికి పొలిటీషియన్గా ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఆయన ఆ పార్టీకి స్పోక్ పర్సన్ లాగా ఇప్పుడు కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. గతంలో కూడా ఈ జబర్దస్త్లో చేసిన రోజా గారు, ఆల్రెడీ ఆవిడ వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి ఆవిడ మీద విపరీతమైన విమర్శలు చేశాడు. అది ఏ స్థాయి విమర్శలు అంటే అసలు ఎవరు చేయరు అంత విమర్శలు. నిజానికి ప్రస్తుతం ఉన్న ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ, ఈ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కూడా అంత విమర్శలు ఆమెను ఎవరు చేయలేదు, కానీ ఈయన చేశాడు. దాంతోపాటు ముఖ్యంగా ఈ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో జబర్దస్త్ నడిపిస్తుంది, ఈ ప్రొడక్షన్ హౌస్ హెడ్స్, మేనేజర్స్ వీళ్ళందరి మీద విమర్శలు చేస్తూ వచ్చాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారి మీద ఈ విధంగా. సో ఎందుకు అంత విమర్శలు చేయాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ బయలుదేరింది. అలాగే దీనికి కౌంటర్గా ఈరోజు బాబుమోహన్ గారు వచ్చేసి, నువ్వు అన్నం పెట్టిన చెయ్యినే కొరికే రకం, నువ్వు అసలు కృతజ్ఞత లేని వ్యక్తివి, ఈ కిరాక్ ఆర్పి అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఆ పొట్ట చేత పట్టుకొని వస్తే నీకు వీళ్ళు లైఫ్ ఇచ్చారంటూ ఆయన కూడా అనేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఈ కొత్తగా ఒక కాంట్రవర్సీ మొదలైంది. ఒకవేళ దీనికి మళ్ళీ కిరాక్ ఆర్పి రిప్లై ఇస్తే మాత్రం ఇక పూర్తిగా అతను తన గొయ్యి తానే తీసుకున్నట్టుగా అయిపోద్ది. సో మరి ఎందుకు తను పొలిటీషియన్ అయిన తర్వాత చేస్తున్న పొలిటికల్ స్టాండ్ అయ్యేది, లేకపోతే తనకు పర్సనల్గా ఉన్న అక్కసును ఇలా చూపించుకుంటూ వస్తున్నాడా, అసలు ఏంటి అనేది ఒకసారి గమనిద్దాం. కిరాక్ ఆర్పి జబర్దస్త్లో చాలా ఏళ్ళ క్రితమే వచ్చాడు. జబర్దస్త్లో అతనికి మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనికంటూ ఒక టీం ఉండేది, ఆ టీంలో బాగానే చేస్తూ వచ్చేవాడు. అయితే కొంతకాలం తర్వాత అక్కడ ఆ సదుపాయాల విషయంలోనా లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బుల విషయంలోనా అతనికి కొంత గొడవైంది. గొడవైన తర్వాత చాలామందికి గొడవైంది. సో ఈ బ్యాచ్ అంతా కూడా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఈ జీ తెలుగులో అదిరింది అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ అదిరింది ప్రోగ్రామ్కి కూడా నాగబాబు గారు కూడా వాళ్ళతోటి కొంత డిఫర్ అయ్యి ఈ అదిరింది ప్రోగ్రాంలో ఆయన జడ్జిగా వచ్చాడు. సో వీళ్ళందరికీ ఆయన ఒక పెద్ద దిక్కులాగా అయ్యాడు. మొత్తానికి అక్కడ కూడా ఆ ప్రోగ్రామ్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. దాదాపు జబర్దస్త్ని కాపీ కొట్టి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అది కూడా సరిగా క్లిక్ అయింది లేదు. అయితే ఈ ప్రోగ్రాంలో కొంతమంది నటులు క్లిక్ అయ్యారు, కమెడియన్స్, టీవీ కమెడియన్స్, పటాస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, సద్దాం కావచ్చు ఇలాంటి వాళ్ళు. సో బాగానే ఉంది ఇంతవరకు. తర్వాత అది కూడా మానేసి చేపల పులుసు ప్రోగ్రామ్ ఏదో పెట్టుకొని ఆ బిజినెస్ చూసుకుంటూ ఉన్నాడు. సో ఈ క్రమంలో ఆయన రోజా మీద ఆవిడ అవినీతి చేసిందని చెప్పేసి, తర్వాత ఆవిడ మంత్రిగా ఉండి దాదాపు ఆవిడ ఖాతాలోకి 3,000 కోట్లు డబ్బులు తర్జుమా అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నిజానికి గమనిస్తే ఇది ఏ ప్రూఫ్లు కూడా చూపించలేదు ఆయన. సో మొత్తం ఈయన ఆరోపణలు చూస్తే ఒక ప్రూఫ్లు లేకుండా ఏదో గాలివాటుగా ఒక మాట అనేసినట్టు కనిపిస్తుంది. ఆవిడ మీద ఏదో అక్కసుంది కాబట్టి గతం నుంచి కూడా ఏదో విమర్శ చేస్తూ వస్తున్నాడు, కానీ ఇది నిజంగా నిజాయితీగా చెప్తున్న మాటలాగా అయితే కనిపించట్లా. ఎందుకంటే వాస్తవం చూసినా సరే 2,000 కోట్లు ఒక మంత్రి ఖాతాలోకి వచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందా అనే ప్రశ్న మనకు వస్తుంది. గత ప్రభుత్వంలో చూస్తే అందరి మంత్రి పదవులు అయితే ఇచ్చారు, కానీ ఆ అందరి బటన్లు కొట్టే ఛాన్స్ మాత్రం లేకుండా పోయింది. వాళ్ళందరి మెయిన్లు స్విచ్ ఆఫ్ చేసి అసలు బటన్ మాత్రం జగన్ గారి దగ్గర పెట్టుకుని ఆయన నొక్కుతూ ఉండేవాడు. సో ఈ మంత్రులకి వాళ్ళ శాఖలకు సంబంధించిన పనే ఉండేది కాదు. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా, ఏదైనా ప్రోగ్రామ్ చేసినా, ఏది చేసినా సరే ఏదో అవతల వాళ్ళని విమర్శించడానికో లేకపోతే మరో దానికో చేసేవాళ్ళు తప్పితే, వీళ్ళ శాఖలకు సంబంధించి, వీళ్ళ అభివృద్ధికి సంబంధించి, లేదా నిధుల విడుదలకు సంబంధించి, లేదా శాఖలో ఏదైనా కొత్త ప్రాజెక్టుకి సంబంధించి వీళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, వీళ్ళు వర్క్ చేయడం కానీ ఎప్పుడు మనకు వచ్చిన దాఖలాలు లేవు. సో అది చేయకుండా నిధులు ఎలా వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేకపోతే మన దగ్గర స్టేట్ నుంచి ఆయా శాఖలకి నిధులు పంపించే పరిస్థితి కానీ ఉందా, లేకపోతే మరి అది ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు. సో ఇలాంటి క్వశ్చన్లు బయలుదేరుతున్నాయన్నమాట. సో ఇది కేవలం కొట్టివేయాల్సిన ఆరోపణలాగానే కనిపిస్తుంది, పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు. సో ఇదిలా ఉంటే
ఇక ఈ మల్లెమల ప్రొడక్షన్ మీద ఈ కిరాక్ ఆర్పి చేస్తున్న ఆరోపణలు కూడా కాస్త వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉన్నాయి. సో ఆ సంస్థ నుంచి కూడా కొంతమంది వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. కిరాక్ ఆర్పి కృతజ్ఞత లేనివాడు, అతనికి అన్నం పెట్టిన చేతిని కోరికే రకం అని చెప్పేసి మరొకరు కూడా సంస్థ నుంచి వ్యాఖ్యానించడం జరిగింది. సో ఎందుకు ఈయన కిరాక్ ఆర్పి ఆ సంస్థను టార్గెట్ చేశాడో అర్థం కాలేదు. ముఖ్యంగా ఆ సంస్థలో సదుపాయాలు బాగాలేవు, మాకు సరైన సదుపాయాలు ఇచ్చేవాళ్ళు కాదు, అలాగే పేమెంట్లు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు, మా శ్రమను దోచుకున్నారు, ఈ విధంగా ఆరోపణలు చేశారు, అలాగే మా ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేదు మాకు అంటూ ఆరోపణ చేశారు. సో ఈ ఆరోపణలన్నీ చూస్తే, అంటే అన్నం పెట్టిన సంస్థ మీదనే, తనకు లైఫ్ ఇచ్చిన సంస్థ మీదనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా కొంతమంది అన్నారు. ఓకే, అతనికి ఒక అవకాశం ఇచ్చింది సంస్థ నిరూపించుకోవడానికి, అతను నిరూపించుకున్నాడు, సంస్థకు కూడా ఉపయోగపడ్డ మాట వాస్తవం. ఎవరైనా సంస్థకు ఉపయోగపడితేనే కదా సంస్థ డబ్బులు ఇస్తుంది, ఫ్రీగా పంచడానికి వాళ్ళు ఏమి ఫ్రీగా పంచే చారిటీ పెట్టుకొని నడిపించట్లేదు కదా, అది బిజినెస్ అది. సో ఒక ఎలాగైతే ఒక వస్తువు అమ్మేవాడికి కస్టమర్ అవసరమో, అలాగే ఒక కంపెనీ వాడికి ఒక కస్టమరు, అలాగే కస్టమర్ దగ్గరికి చేర్చడానికి ఒక ఎంప్లాయీ, ఒక వర్కరు అవసరం. సో ఇదంతా కూడా ఒక ఆర్క్, దీంట్లో ఒకరికొకరు ఉపయోగపడతారు తప్పితే ఒకరికి మరొకరు జీవితాన్ని ఇచ్చారనే పరిస్థితి ఉంటుందా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. కానీ బాబుమోహన్ గారు ఈ విధంగా రియాక్ట్ అయ్యారనమాట. ఈ శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాకు లైఫ్ ఇచ్చారు, నాకు కూడా లైఫ్ ఇచ్చాడు, సో నేను ఈ విధంగా ఉన్నానంటే, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళు ఇచ్చిన లైఫ్ తోటే, సో నీకు కూడా లైఫ్ ఇచ్చారు, కానీ నువ్వు ఆ సంస్థకి ఈ విధంగా మోసం చేసి ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదు, నీకు అసలు నీతి ఉందా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు అసలు కనీసం పొట్టకూటి లేక పొట్ట చేత పట్టుకొని వస్తే వీళ్ళు నీకు అవకాశం ఇచ్చారు, మీరు ఇక్కడ బండ్లు కొనుక్కున్నా, ఆస్తులు కొనుక్కున్నా, ఏది చేసినా సరే ఈ సంస్థలు పెట్టిందే అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. నిజానికి ఓకే, ఆ సంస్థ వల్ల ఈయనకు డబ్బులు వచ్చాయి, ఇదంతా వాస్తవమే, అది అంగీకరించాల్సిందే, ఆ మాత్రం గ్రాటిట్యూడ్ చూపించాల్సిందే, అది నిజానికి అదొక నైతిక విలువలకు సంబంధించిన విషయం, ఖచ్చితంగా చూపించాలి. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, మరో వ్యక్తికి లైఫ్ ఇవ్వడం అనేది అన్ని సందర్భాల్లోనూ అది సాధ్యమా, లేకపోతే అన్ని సందర్భాల్లో ఈ మాటను మనం కన్సిడర్ చేయొచ్చా అనే ప్రశ్న ఒకటి బయలుదేరుతుంది. ఎందుకంటే ఎవరు ఎవరికి లైఫ్ ఇవ్వరు అని చెప్పేసి ఒక ఆర్జీవి, మోడర్న్ ఫిలాసఫర్ ఆర్జీవి కూడా అన్నాడు అనమాట. సో ఆయన ఏమన్నాడు, ఆయన్ని వేరే ఒక నటులకు కానీ టెక్నీషియన్స్కి కానీ మీరు లైఫ్ ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన లైఫ్తోనే వాళ్ళు నిలబడ్డారని అంటే ఒక ఇంటర్వ్యూలో, ఆయన ఏమన్నాడంటే ఎవరు ఎవరికి లైఫ్ ఇవ్వరు, నేనేమో ఆయనకు లైఫ్ ఇవ్వలేదు, ఆయన పని నాకు అవసరమై నేను వాడుకున్నాను అన్నాడు. ఇది వాస్తవం, ఆ వ్యక్తి దగ్గర స్కిల్ ఉంది, పని ఉంది, ఆ పని మనకు అవసరమైనప్పుడు మనం తీసుకుంటాం, దానివల్ల మనకు డబ్బులు వస్తాయి. సో ఇక్కడ ఒక సంస్థ ఎలా ఎదుగుతుంది అనే విషయంలో ఇలాంటిది ఉంటుంది, అంతేగాని లైఫ్ గీఫ్ అనేది ఉండదు. కార్ల్ మార్క్స్ కూడా ఒక మాట అంటాడు ఏంటంటే, ఈ కార్మికులు, కర్షకులు లేదా ఒక సంస్థ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, లేబరు, వీళ్ళు చేసే పని వల్ల మాత్రమే ఈ కర్మాగారాలు కావచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు నిలబడతాయి. సో వీళ్ళ శ్రమ ఫలితమే ఇది, ఈ సౌధాలు నిలబడతాయని చెప్పేసి కార్ల్ మార్క్స్ కూడా అన్నాడు. సో నిజానికి ఆయన ఆర్థిక శాస్త్రంలో గొప్ప సూత్రం ఇది, అందరూ లైఫ్ ఇచ్చారు అంటారు కానీ ఇది గొప్ప సూత్రం. నిజానికి కార్మికులు లేదా ఈ పనిచేసే శ్రామికులే సంస్థలకు లైఫ్ ఇస్తారు. వీళ్ళు పనిచేసిన దానికి వీళ్ళు కొంత అమౌంట్ వస్తుంది జీతం, కానీ మిగతా లాభాలన్నీ కూడా సంస్థలే తీసుకుంటాయి. సో వేల కోట్ల లాభాలు తీసుకుంటాయి, లక్షల కోట్ల లాభాలు వచ్చినా సరే అది అంబానీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ సంస్థల మనుగడ వాళ్ళ ఉద్యోగుల వల్లే ఉంటుంది, కానీ ఉద్యోగుల మనుగడ సంస్థల వల్లని కాదు. సో ఈ సూత్రాన్ని ఎకనామిక్స్ లేదా ఈ యొక్క కార్ల్ మార్క్స్ని చదివిన వాళ్ళు అయితే అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ వ్యాఖ్యలు కాస్త ఏదంటే పాత పద్ధతి నుంచి కూడా ఈ వెట్టి చాకరీ పద్ధతి ఒకటి ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన భావజాలం అనమాట ఇది. సో పొర్లు దండాలు పెట్టేసి దండం ద్వారా అన్నట్టుగా కనిపిస్తుంది మాట చూస్తుంటే. సో ఇది అంత గుర్తించాల్సింది కాదు, కానీ ఆ గ్రాటిట్యూడ్ ఇవ్వడం అయితే అది మ్యూచువల్గా ఉండాలి, ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఇలాంటివన్నీ మ్యూచువల్గా ఉంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది వస్తుంది. సో మరి వీళ్ళకి ఎక్కడ చెడింది ఏంటి అనేది మరి తెలియదు. దీంతోపాటు ఈ సంస్థతో విభేదాలు వచ్చి విడిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. గతంలో అవినాష్, ముక్కు అవినాష్ కూడా ఆ బిగ్ బాస్ అనే ప్రోగ్రాంలో హాజరవ్వడం కోసం ఈ సంస్థలో అగ్రిమెంట్ ఒకటి ఉంది, సో దీన్ని వైలేట్ చేసి వెళ్ళలేని పరిస్థితిలో ఆ బిగ్ బాస్కి వెళ్ళాలి కాబట్టి ఆయనకు మంచి అవకాశం వచ్చింది, లైఫ్లో పేరు వచ్చేది కాబట్టి ఆయన కొంత వాళ్ళకు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చి డబ్బు చెల్లించి వెళ్ళిపోయాడు అని చెప్పి కూడా వచ్చింది. సో ఈ దీంతోపాటు ఆ జబర్దస్త్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు కూడా ఏదో వివాదాలు వచ్చేసి వెళ్ళిపోవడం, తర్వాత ప్రోగ్రామ్ రేటింగ్స్ పడిపోవడం ఇదంతా జరిగింది. తర్వాత ఇప్పుడు కొద్దిగా నిలదొక్కుంది అనుకోండి. సో ఇట్లా ఏ సంస్థ అయినా వివాదాలు అనేవి సహజమే, కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ సంస్థ మీద నోరు పారేసుకుంది లేదు, కానీ కిరాక్ ఆర్పి మాత్రం నోరు పారేసుకుంటున్నారు. సో ఈయన కూడా కాస్త విజ్ఞతతో మాట్లాడితే బాగుంటుంది, అలాగే ఈయన మీద వచ్చే విమర్శల్లో కూడా కొద్దిగా లాజిక్ ఉంటే బాగుంటుంది. సో రెండు వైపుల నుంచి కూడా ఈ బ్యాలెన్స్ అవసరం. మరి ఒకవేళ ఈ బాబుమోహన్ గారి కౌంటర్స్కి, ఈయన అన్న మాటలకి ఆయన తిరిగి మళ్ళీ కౌంటర్ ఇస్తే ఇది చాలా పెద్ద వివాదంగా ముదిరే అవకాశం లేకపోలేదు. కానీ బాబుమోహన్ గారు లెజెండరీ యాక్టర్, అలాగే మంచి కమెడియన్ కాబట్టి, కమెడియన్స్ అనే ఒక కులం ఉంటే ఆ కులానికి వీళ్ళు ఆద్యులు లాంటి వాళ్ళు కాబట్టి, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, సో అలాంటి వాళ్ళని వీళ్ళు గౌరవిస్తారు కాబట్టి మరి ఏమి అనడేమో, రియాక్షన్ ఏమి ఇవ్వడేమో కిరాక్ ఆర్పి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం.